వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగుదేశం పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చూసింది. ఈ పరాజయంలో నుండి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న నేపథ్యంలో నిన్న టీడీపీ రాజ్యసభ ఎంపీలు నలుగురు బీజేపీలో చేరిపోయారు. ఇక తాజాగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం సమీపంలో ఉండే ప్రజా వేదిక క్యాంప్ కార్యాలయాన్ని ఏపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ నెల 24న జరగబోయే కలెక్టర్ల సదస్సును ప్రజా వేదికలో నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇందుకోసం ప్రజా వేదికను స్వాధీనం చేసుకోవాలని డిసైడ్ అయ్యింది. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలో తన నివాసం పక్కనే ఉన్న ప్రజా వేదికను తమకు కేటాయించాలని ఏపీ సీఎం జగన్కు లేఖ రాశారు. దానిని పట్టించుకొని ప్రభుత్వం నేడు దానిని స్వాధీనం చేసుకుంది. CRDA అధికారులు దానిలో ఉన్న సామాగ్రి వెంటనే తీసివేయాలని టీడీపీ నేతలకు సూచించారు. ఇకపోతే ఉండవల్లిలోని తన నివాసం సమీపంలో ఉండే ప్రజావేదిక ప్రాంగణాన్ని తనకు కేటాయించాలని టీడీపీ అధినేత చంద్రబాబు గతంలోని ఏపీ సీఎం జగన్కు లేఖ రాశారు. పార్టీ అధినేతగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని, ఇందుకోసం ప్రజావేదిక ప్రాంగణాన్ని కేటాయించాలని కోరారు. అయితే చంద్రబాబు లేఖకు ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇంతలోనే ఏపీ ప్రభుత్వం ప్రజావేదిక ప్రాంగణాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించడం టీడీపీ వర్గాలకు పెద్ద షాక్ అని చెప్పాలి. ఇప్పటికే రాజ్యసభలో నలుగురు టీడీపీ ఎంపీలు పార్టీని వీడి బీజేపీలో చేరడంతో షాక్లో తెలుగు తమ్ముళ్లకు ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో అవాక్కవుతున్నారు. ఏపీ ప్రభుత్వం అమరావతి తరలి వెళ్లిన తర్వాత ప్రభుత్వ సమావేశాలు, సదస్సుల కోసం 10 కోట్ల ఖర్చుతో CRDA ప్రజావేదికను నిర్మించింది. అయితే ప్రస్తుతం చంద్రబాబు యూరప్ పర్యటనలో ఉన్నారని, ఈ సమయంలో ప్రజావేదిక భవనాన్ని ప్రస్తుతం స్వాధీనం చేసుకోవడం సరికాదని టీడీపీ నేతలు చెప్తున్నారు. చూడాలి మరి దీనిపై చంద్రబాబు నాయుడు ఏ విధంగా రియాక్ట్ అవుతారో. చూస్తూనే ఉండండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం.